కొన్ని వేల సంవత్సరాలుగా హిస్టోరియన్స్ స్కాలర్స్ అండ్ శివభక్తులు శివుని రిప్రజెంటేషన్ ని ఎక్స్‌ప్లోర్ చేశారు అండ్ వాటిని మనం చూశాం అండ్ అందులో కొన్నిటిని చూసి మనం ఆశ్చర్యపోయాం కూడా లైక్ సింధులోయ నాగరికతలో లభించిన పశుపతి ముద్రల నుండి వేదాలలోని రుద్ర వరకు అండ్ లార్డ్ శివ గురించి తెలుసుకోవాలనుకునే ఎవరైనా లార్డ్ శివ ఆకర్షిస్తాడు లైక్ బూడిద పూసిన శరీరం పులి చర్మం నెలవంక మెడ చుట్టూ పాము మూడవ కన్ను మాడ్ వెంట్రుకలు జుట్టు నుంచి ప్రవహించే గంగా నది ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో డమరు సమ్ టైమ్స్ కాస్మెటిక్ డ్యాన్స్ లో విశ్వరూపంని చూపించినట్టు కనబడుతుంది అండ్ సమ్ టైమ్స్ రాక్ మీద స్టిల్ కూర్చున్నట్టు కనబడతాడు శివుడిని ట్రూలీ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ముందు మనం శివుడు భక్తుల కోసం పేరు రూపం అండ్ సమయం అనే త్రీ థింగ్స్ కి మాత్రమే లిమిటెడ్ కాదని తెలుసుకోవాలి అండ్ ఈ వీడియోలో మనం లార్డ్ శివ గురించి మనకు తెలియని కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ చూద్దాం ఫ్యాక్ట్ నెంబర్ 1 హిందూ మతంలో ఈ రోజుకి పూజించబడుతున్న ప్రధాన దేవతలు అండ్ మిగిలిన దేవుళ్ళందరూ పురాణంలో మూలం కలిగి ఉండగా శివుడు మాత్రం రుద్రదేవుని యొక్క అంశ అని వేదాలలో చెప్పబడింది అంటే ఆ టైంలో శివుడు ప్రత్యేక దేవుడు కాదు అని సెకండ్ సెంచరీ బీసీ నాటికి రుద్రుని సిగ్నిఫికెన్స్ తగ్గి లార్డ్ శివ పాపులారిటీ పెరిగింది అంటే 2వ శతాబ్దం నుండి లార్డ్ శివ ఒక ప్రత్యేక గుర్తింపుగా ప్రజాదరణ పొందాడు రామాయణంలో శివుడు శక్తివంతమైన ఆయన వ్యక్తిగత దేవుడిగా పేర్కొనబడ్డాడు ఆయన మహాభారతంలో విష్ణుతో సమానంగా అండ్ ఇతర దేవులచే కూడా పూజించబడ్డాడు శివుడు జనరేషన్ అండ్ డిస్ట్రక్షన్ తో సంబంధం కలిగి ఉన్నాడు లైక్ సమ్ టైమ్స్ లార్డ్ విష్ణుతో కలిసి డిస్ట్రాయర్ లాగా సమ్ టైమ్స్ లార్డ్ బ్రహ్మతో కలిసి క్రియేటర్ లాగా ఓవరాల్ గా లార్డ్ శివ తనలో తాను త్రీ రోల్స్ ని చూపించాడు ఫిఫ్త్ అండ్ సెవెంత్ సెంచరీకి చెందిన ఎలిఫెంట్ కేవ్స్ లో శివుడు మహాదేవ చిత్రంలో మూడు రెట్ల రూపంలో చూపించబడ్డాడు సో ఇలా లార్డ్ శివ ఇప్పటికీ పూజించబడుతున్న మోస్ట్ ఏన్షియంట్ హిందూ గాడ్ అని చెప్పొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ 2 మనకు తెలిసిన శివుని నేమ్స్ ఎన్ని ఉంటాయి ఐదో పదో ఉంటాయి బట్ లార్డ్ శివకి 108 నేమ్స్ ఉన్నాయి ఇందులో ఒక్కొక్క నేమ్ యూనిక్ అట్రిబ్యూట్ క్వాలిటీ ఆర్ మిథలాజికల్ ఈవెంట్ ని సిగ్నిఫై చేస్తుంది అండ్ లార్డ్ శివ ఈ ప్రపంచానికి ఒక క్రియేటర్ ప్రిజర్వైర్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రాయర్ కూడా అండ్ 108 అనే నెంబర్ కి మన హిందూ మతంలో ఒక స్పెషల్ సిగ్నిఫికేషన్ కూడా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ 3 లార్డ్ శివని త్రీ ఇండిపెండెంట్ స్టేట్లలో ఎగ్జిస్ట్ అయినట్టు కన్సిడర్ చేశారు ఫస్ట్ స్టేట్ నిర్గున్ ఈ నిర్గున్ స్టేట్ లో శివుడు ఫార్మల్ గా ఉంటాడు అండ్ మొత్తం విశ్వం అండ్ సృష్టి అంతా శివుని వ్యాప్తిలో ఉన్నాయి సెకండ్ స్టేట్ సగుణ సగుణ స్థితిలో శివుడు మొత్తం విశ్వం అండ్ అతని అంశ్ చెట్టు పురుగు జంతువు ఆడ మగ అండ్ మొత్తం సృష్టిలో తన అంశ ఉంటుంది ఈ స్టేట్ లో అన్ని రూపాలు శివుని నుండి ఉద్భవించినప్పటికీ ఏ రూపము అతని వర్ణించదు థర్డ్ స్టేట్ నిర్గుణ్ సగుణ్ ఈ స్టేట్ లో శివుణ్ణి శివలింగంగా పూజిస్తారు ఈ నేచర్ లో స్పిరికల్ షేప్ లో ఉండే ప్రతిదీ శివుని గుర్తులా గుర్తిస్తారు సో ఇలా లార్డ్ శివ త్రీ స్టేట్లలో ఎగ్జిస్ట్ అయ్యాడు ఫ్యాక్ట్ నెంబర్ 4 స్ట్రాంగ్లీ ఫాలికాకారంలో ఉండే శివలింగం అన్డిటెక్టబుల్ అండ్ మస్కులిన్ ఎనర్జీని సూచించడానికి ఉద్దేశించబడింది శివునితో సంబంధం ఉన్న హాట్ టెంపర్డ్ నేచర్ ని ఈ శివలింగం కలిగి ఉంటుందని బిలీవ్ చేస్తారు అందుకే పూజకి ముందు స్కాలర్స్ ఈ శక్తిని శాంతింపజేయడానికి శివలింగానికి నీరు అండ్ చందనం ముద్దతో స్నానం చేపిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ 5 శివలింగానికి ఉన్న హీలింగ్ ఫోర్స్ ఈ హీలింగ్ ఫోర్స్ యూనివర్స్ యొక్క కాస్మిక్ పవర్ నుండి వస్తుందని బిలీవ్ చేస్తారు అండ్ ఈ హీలింగ్ ఫోర్స్ హ్యూమన్ బాడీలోని చక్రాస్ ని టర్న్ ఆన్ చేస్తుందని నమ్మకం సో అందుకే నర్మదా నదిలో దొరికే పాలింగ్ స్టోన్స్ కి మెటఫిజికల్ హీలింగ్ శక్తులు ఉన్నట్లు బిలీవ్ చేస్తారు అండ్ గైస్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జై హింద్